ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా మేము సహకరిస్తాం. కరోనా వైరస్ విషయంలో కూడా ఏ విషయంలో అయినా ఇది పార్టీలకు అతీతంగా ఎదుర్కోవాల్సిన సమస్య. ప్రతిపక్షం మేము తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలను కాపాడుకుంటేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వాన్ని సహకరిస్తాం అధ్యక్ష. కానీ ఆగా ఇట్లా ఉంటే ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అధ్యక్ష అధ్యక్ష సహకరిస్తాం అధ్యక్ష. కానీ బాధకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారు కరోనా వైరస్ తో పోల్చడం అనేది ఎంత బాధకరం అధ్యక్ష, ఎంత బాధకరం. మీకు ఒక నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం. మేము సహకరిస్తాం అధ్యక్ష. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, మీ ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అధ్యక్ష. కరోనా వైరస్ విషయంలో ఇంకా 5:30 వరకు టైం ఇచ్చారు కానీ ఎందుకు మీరు తొందర పెట్టి కరోనా వైరస్ వంక చెప్పేసి ఇది ఖతం చేసి పడేస్తుంది మమ్మల్ని మాట్లాడకుండా? ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? ఇది 5:30 వరకు ఉండదు మీరు కరోనా వైరస్ సభ్యుల్ని 9 మంది మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా. ఎక్కడ 9 మంది మంత్రులు సార్? అసలు మేము మాట్లాడితే వాళ్ళు సమాధానం, మేము మాట్లాడకుండా ఏం సమాధానం ఇస్తారు? అసలు మేము మాట్లాడితే సమాధానం ఇస్తారు, అసలు మేము మాట్లాడకపోతే ఏ విషయం మీద సమాధానం ఇస్తారు మంత్రులు? అధ్యక్ష అధ్యక్ష ఒకటే చెప్తా అధ్యక్ష, లాస్ట్ మీకు ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. నాకు ఇంతసేపు ఇచ్చినందుకు నిజంగా న్యాయంగా కనీసం 30 మినిట్స్ అని ఇవ్వాలి. 9 సబ్జెక్టులు కానీ అయినా సరే నేనేం బాధపడతాను, ఎమర్జెన్సీ ఉన్నది కాబట్టి నేను అర్థం చేసుకున్నా. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మీరు రికార్డ్స్ని తొలగించాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం అధ్యక్ష. భారతదేశంలో 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఇది రికార్డులకు వెళ్ళి తొలగేయాలని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తూ నేను మీ అందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మాత్రం మీకు విన్నవిస్తున్న ఆ మాటల్ని, ఎందుకంటే విశ్వాసానికి మారిపోయారంటే తెలంగాణ ప్రజలు అధ్యక్ష. ఎవరైతే అన్నం పెడతారో తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంటుంది అధ్యక్ష. సోనియా గాంధీని దేవదన్న అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు అంత పెద్ద మాట ఒక సభానాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉద్యమకారుడు ఆ మాట అంటే మాత్రం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కొంచెం ఇది ఇంపార్టెంట్ విషయం. ట్రై టు కంప్లీట్, ట్రై టు కంక్లూడ్. ఏం ఇంత తొందరగా ఎందుకు సార్? ఇప్పటికిప్పుడే కరోనా వచ్చేస్తా అధ్యక్ష. కాదండి, ఇప్పుడు 5:30 వరకు కంప్లీట్ చేసుకోమన్నారు అని ఈ గంట సేపట్లో కరోనా వచ్చే అసెంబ్లీ మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా. 5:30 వరకు టైం ఇచ్చారు అధ్యక్ష. 5:30 వరకు 5 నిమిషాలు అంటే మరీ దారుణం. ఇది మరీ దారుణంగా ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, 5 నిమిషాలు మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది డిమాండ్స్ మీద మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు ఏమన్నా చెప్పండి, ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ప్లీజ్. అరే సురేందర్ గారు, సురేందర్ గారు, నో ఐ యామ్ నాట్ ఇది. ఏంటండి మాట్లాడమని చెప్తానే మాట్లాడతలేదు అండి. చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మీ మాట్లాడేది మా సొంతాన్ని గురించి కాదు, ప్రజా సమస్యల గురించి. బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు, డిమాండ్స్ మీద మాట్లాడినప్పుడు కొంచెం సమయం ఇవ్వండి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష నేను కూడా ఎక్కువ సమయం తీసుకొని షార్ట్కట్లే చెప్పేస్తా. వ్యవసాయం మీద అధ్యక్ష, గతంలో కూడా చెప్పిన నేను పలు సందర్భాల్లో శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ చెప్పడం జరిగింది, బయట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు రైతు బంధు పథకం అనేది అన్నం పెట్టే రైతుకు మీరు మంచి కార్యక్రమం అధ్యక్ష. గతంలో ఏం చెప్పామంటే, ఏం సూచనలు ఇచ్చామంటే ప్రభుత్వానికి, నేను మనందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే అధ్యక్ష. మీరు, నేను, ఇక్కడ ఉన్న వ్యవసాయ మంత్రి గారు, మీరైతే మీకు తెలియని విషయం అంటూ లేదు అధ్యక్ష. మేము కాబట్టి మీ దృష్టికి నేను ఏం తీసుకొస్తున్నానంటే ప్రభుత్వానికి మీ ద్వారా, గతంలో కూడా మనలాంటి వాళ్ళం ఎంతోమంది కూడా పట్టణాల్లో నివసించే వాళ్ళం, వ్యవసాయం ట్రెడిషనల్గా ఫ్యామిలీస్ అయినా సరే మనం ఇతర వృత్తుల్లోకి వచ్చినామా, రకరకాలుగా ఎంతో మంది కౌలు రైతులకు వ్యవసాయం చేసుకుంటారు అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కౌలు రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు 70% ఆఫ్ ద ఒరిజినల్ ల్యాండ్ ఓనర్సు, భూస్వాములు, భూమి హక్కుదారులు కౌలు రైతులకు వాళ్ళ భూముల్ని ఇచ్చిండ్రు అధ్యక్ష. నిజంగా ఈ 1,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో అది నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకు దక్కాలే, పేద రైతులకు దక్కాలనేది మా ఉద్దేశం అధ్యక్ష. గవర్నమెంట్ 1,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఉదాహరణకు నాకు వచ్చింది రైతు బంధు పథకం డబ్బులు వచ్చినాయి అధ్యక్ష, 3 లక్షల రూపాయలు. అవసరమా అధ్యక్ష ప్రభుత్వం 3 లక్షల రూపాయలు? రాజగోపాల్ రెడ్డి గారు నాకు వ్యవసాయం, నాకు ల్యాండ్ ఉంది, తాతల నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది అధ్యక్ష, 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి అధ్యక్ష. ఏం చేసుకోవాలి అధ్యక్ష? అది
ఏ ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, ఉదాహరణకు చెప్తున్నా, నాలాంటి వ్యక్తులు వేల మంది లక్షల మంది ఆర్థికంగా ఉన్నోళ్లకు ప్రభుత్వం డబ్బిస్తుంది. ఎందుకోసం ఇస్తుంది? ఈ ప్రజా సొమ్ము పేదల కోసం, నిజమైన పేద రైతులకు కావాలి. నీ నా 3 లక్షల రూపాయలు ఏం, నేను ఒక్క నిమిషం ఆగండి, నా 3 లక్షల రూపాయలు ఏం చేసిన అధ్యక్ష, మా ఊర్లో ఉన్న పేదలకు వచ్చినప్పుడల్లా ఒక లిస్ట్ రాసి పంచిపెడుతున్నా. ఈ విధంగా ఎంతమంది చేస్తుండ అధ్యక్ష? నేను అనేది ఏంటంటే, మీ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము ప్రతి పేద రైతుకు అందాల్సిన అవసరం ఉంది. గతంలో చెప్పిన అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వము ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి. ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలని మీరు నిజంగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి రైతులకు సకాలంలో సబ్సిడీ మీద ఎరువులు సరఫరా చేసి రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరకు ఇదే డబ్బును ఖర్చు పెట్టిన అధ్యక్ష 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు, అప్పుడు నిజమైన రైతు వ్యవసాయం చేసుకునే ప్రతి వ్యక్తికి లాభం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష. 12,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఎంత పెట్టిన బడ్జెట్లో, అన్ని 1,000 కోట్ల రూపాయల్లో 70% ఆఫ్ ద ల్యాండ్స్ కౌలు రైతులు చేస్తున్న అధ్యక్ష. మామూలు మనలాంటి వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి అధ్యక్ష, అది న్యాయం కాదు. నిజమైన పేద రైతుకు పోవాలంటే మాత్రం విత్తనాల విషయంలో, ఎరువుల విషయంలో, పండించిన పంట విషయంలో అదే బడ్జెట్ని మీ రైతులకు ఇవ్వండి అధ్యక్ష. అది చేయాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండవ ఇంపార్టెంట్, ఈ ఎక్సైజ్ పాలసీ ఏందో అర్థమవుతలేదు. 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ఎక్సైజ్ మీద ఆదాయం ఎంత ఉండే? 3,500 కోట్లు మన తెలంగాణ రాష్ట్రం ఆదాయం. ఈరోజు 2021 టార్గెట్ లాస్ట్ ఇయర్ 18,000 కోట్లు అంట, 2021కి 20,000 కోట్లు టార్గెట్. ఇదేంది అధ్యక్ష, ఇదేం అధ్యక్ష, ఈ దేశం కోసమా, ప్రజల కోసమా టార్గెటా? జనాన్ని తాగిపిస్తందుకు బెల్ట్ షాపులు పెట్టి ఊరికి 5 నుంచి 10 షాపులు పెట్టి ఎన్నో కుటుంబాలు కన్నీల పాలవుతుంటే, ఎంతోమంది మహిళలు ఏడుస్తుంటే, తల్లి పిల్లలంతా ఉదయం 7 గంటల నుంచి విచ్చల విడిగా మద్యపానం అంతా గ్రామాల్లో ఇట్లా మహమ్మారిలాగా తయారైంది అధ్యక్ష. ఇది కరోనా కంటే డేంజరస్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కరోనా అంటుండు, కరోనా ఇప్పుడొచ్చింది, తెలంగాణ వచ్చినప్పుడే బెల్ట్ షాపుల ద్వారా గ్రామాల్లో కరోనా లాగా ఎన్ని వేల కుటుంబాలు అధ్యక్ష ప్రతి గ్రామంలో పోతే, గ్రామంలో పోయినప్పుడు ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అధ్యక్ష. ఒక చేయితోనేమో ఆర్థిక సహాయం చేస్తూ పెన్షన్లు ఇస్తారు, ఇంకో చేయితోటి రైతు బంధు డబ్బులు ఇస్తారు, ఇంకో ఈ చేయితోటేమో మద్యపానం రూపంలో, బెల్ట్ షాపుల రూపంలో డబ్బు తీసుకుంటారు. నిజంగా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమేనా అధ్యక్ష? తెలంగాణ కోరుకున్నది ఇందుకోసమేనా? పేద ప్రజలు కోరుకున్నది తెలంగాణ రాష్ట్రం ఇందుకోసమేనా? ఒక ఊర్లో అధ్యక్ష, నేను ఈ సమస్య మీద పోయినప్పుడు ఒక సర్వే చేయించిన అధ్యక్ష, ఒక మనిషిని పెట్టి మీకు చెప్పాను, మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇది చాలా ఇంపార్టెంటు. కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన, పేద కుటుంబాలకు సంబంధించిన సమస్య ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించి వెంటనే బెల్ట్ షాపులను ఎత్తేయకపోతే మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతా, గ్రామాలకు పోయే పరిస్థితి మనం కూడా పోయే పరిస్థితి ఉండదు. ఈ రోజు పరిస్థితులు, ఎంతమంది యువకులు పెడదారిన పోతురు, ఎన్ని కుటుంబాలు, ఎంత బలహీనంగా ఉన్న వ్యక్తులు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు తాడుకు బానిసలై వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో మీ దృష్టికి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి తీసుకుపోతున్న అధ్యక్ష. నేను ఒక్క విలేజ్లో సర్వే చేయించిన అధ్యక్ష, నేను సొంతంగా మా ఊరికి పోయి ఈ సమస్య ఇట్లా ఉంది అని చెప్పి ఒక మనిషిని పెట్టి 24 అవర్స్లో ఎంతమంది డే టైంలో ఉదయం నుంచి రాత్రి వరకు అవుతారంటే 35 మెంబర్స్ అధ్యక్ష. పేరు, ఏజు, కులము, అన్ని డీటెయిల్స్, భార్య పిల్లలు, 35 మెంబర్స్ ఒక్క విలేజ్లో మార్నింగ్ టు నైట్ 24 అవర్స్, ఉదయం 6 గంటలకు మొదలు పెడుతుంది అధ్యక్ష. ఈ లెక్కన ఇన్ని గ్రామాల్లో ఏ గ్రామంలో ఎంతమంది ఉంటే మీరు ఒకసారి, మీది ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి, నిజంగా ఏం జరుగుతుంది గ్రామ స్థాయిలో, గ్రౌండ్ రియాలిటీ తెప్పించుకోవాలి. ఈ బెల్ట్ షాప్ ఎవరు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంది, కంట్రోల్ లేకుండా అని చెప్పేసి కూడా అధ్యక్ష, ఇది చాలా ఇష్యూ, పెద్ద ఇష్యూ. కరోనా కంటే డేంజర్ అధ్యక్ష, ఇది కరోనా వచ్చింది పోతుంది, కరోనా ఇది కరోనా వచ్చింది మళ్ళీ పోతుంది, కానీ ఇది పర్మనెంట్గా 6 ఇయర్స్ నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది కరోనా కంటే పేద ప్రజల కోసం ఆలోచించలేదు అధ్యక్ష. చెప్పండి, ప్లీజ్ కంక్లూడ్. నేను చెప్పేది ఏంది, నేనేమంటున్నా, ఈ ప్రభుత్వమా, టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా అని కాదు,
తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ప్రజలు పేద ప్రజల బతుకులు బాగుపడతాయని చెప్పి మన తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే పని ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు వీల్లేదు. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే వెంటనే బెల్ట్ షాపులను ఎత్తివేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అధ్యక్ష ఇది నాకు ఇచ్చింది 5 నిమిషాలు, 2 నిమిషాలే మాట్లాడుతున్నాం అధ్యక్ష, 2 నిమిషాలు ఒక్కొక్క సబ్జెక్ట్ మినిట్స్ అయిందండి. కరెక్టే సార్, 5:30 వరకు టైం ఉంది కదా, మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా, మాట్లాడాలి సార్, 4 గంటల టైం ఉంది సార్, ఒక్కనే స్పీకర్ ని మా పార్టీ నుంచి ఒక్క స్పీకర్ ని 4 అవర్స్ టైం ఉంది, ఇంకా ఉన్న సభ్యులు ఉన్నారు, సభ్యులు ఎక్కడ, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మా సభ్యులు అవసరమైతే మాట్లాడరు, మీరు మాట్లాడండి అని చెప్పారు ముఖ్యమంత్రి గారు స్వయాన హౌస్ లో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ సమ్మె గురించి అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఇక్కడ ఆర్టీసీ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు ఏం అడిగినారు అధ్యక్ష, ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఏం అడిగినారు, న్యాయమైన కోరికల్ని 6 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మంచిగా అడిగినప్పుడు చేయలేదు, అడిగి 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 నోరు పోయి లాస్ట్కు సమ్మె దాకా తీసుకొచ్చింది ప్రభుత్వం. సమ్మె చేయాల్సిన అవసరం ఏముంది, ఆ సమ్మె వల్ల ఎవరు లాభపడ్డారు, తెలంగాణ ప్రజలు కష్టాలు పడ్డారు, కార్మికులు కన్నీళ్ల పాలైండ్రు, ఎంతో ఆవేదనతోటి 38 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయిండ్రు. మరి అదే ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడిగినప్పుడు కానీ సార్, మీరు సార్ ఆయనని గౌరవ సభ్యులు కన్స్ట్రక్టివ్గా డిమాండ్ మీద ఏదైనా సూచనలు చేసి ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడుగుమనండి సార్, అంతేగాని చర్చ ఆ స్ట్రైక్ ఏదో జరిగింది ముఖ్యమంత్రి అది ఎందుకు సార్, ఇప్పుడు మీరు తమరు వారి రిక్వెస్ట్ మేరకు 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు టైం ఇచ్చారు, వారికి ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకోమని గౌరవ సభ్యులకు చెప్పండి సార్, మీకు హక్కు ఉన్నది, మీకు హక్కు, మీకు సమయం కూడా గంతే ఉంటుంది, సమయం కూడా గంతే ఉంటుంది, దయచేసి సభ్యుడిని సబ్జెక్ట్కి కన్ఫైన్ అయితే మాట్లాడనియండి సార్, లేకపోతే వేరే సభ్యులను తీసుకోండి సార్. హక్కు అందరికి ఉందండి, ఏం అధ్యక్ష మరి డిస్టర్బెన్స్ అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష నేను 2 ఇష్యూస్ మీద మాట్లాడితే 2 సూచనలు చేసిన దాంట్లో ఏ ఒక్క తప్పు ఉన్నా సరే వెళ్ళిపోతాడు, నేను డోంట్ రిపీట్ మీరు చెప్తున్న ధైర్యం ఉండాలంతే అధ్యక్ష. ఆర్టీసీ రైట్ టు కంప్లీట్ అధ్యక్ష, మీరు ఆ ప్రెషర్ పెట్టకండి అధ్యక్ష, మాట్లాడండి, ఇంపార్టెంట్ ఇష్యూ ప్రజలకు సంబంధించింది మాట్లాడుతున్నాం వెంట పడితే ఎట్లా అధ్యక్ష. ఆర్టీసీని అన్ని రోజులు సమ్మె ఎవరికి నష్టం అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ లాభాలకు రావాలి, అరే ఎవరు సొమ్ము కట్టించు, ఆ సమ్మె వల్ల ఎవరికి లాభం అయింది, ఎంతమంది కష్టాలు పడ్డరు, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఓకే డబ్బులు కట్టించు, చనిపోయిన ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు మళ్ళీ మళ్ళీ తీసుకురాగలుగుతారా, వాళ్ళ కుటుంబాలు పడే ఆవేదన ఏంది, లాస్ట్కు కాళ్ళబేరానికి వచ్చి బాలాభిషేకం చేసిన తర్వాత అప్పుడు అధ్యక్ష ఏంది అధ్యక్ష, ఇది ఏం జరుగుతుంది అధ్యక్ష, తెలంగాణ అదే ముఖ్యమంత్రి ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా బతికెళ్ళాడు అన్నాడు, నెల 45 రోజులు 50 రోజుల పాటు అదే ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా దీన్ని ఆర్టీసీని నడిపిస్తూ ఉన్నారు, అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట, ఇదేంటి అధ్యక్ష, ఆర్టీసీని బతికియలేము బ్రహ్మదేవుడు కూడా అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పిండు అధ్యక్ష, అదే ముఖ్యమంత్రి మాట్లాడేది రిపీట్ చేస్తున్నారు, ప్రతి వర్డ్ యు ఆర్ స్పీకింగ్ రిపీటింగ్ ఎవ్రీ టైం అధ్యక్ష. అధ్యక్ష మినిస్టర్ గారు, ఐ వాంట్ టు ఇంటరప్ట్ సార్, మినిస్టర్ గారు సార్, ఐ వాంట్ టు ఇంటరప్ట్ సార్, సార్ గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారిని దయచేసి వారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ చేసుకోమని చెప్పండి సార్, ఎక్కడ కూడా సార్, సార్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా సార్ ఆర్టీసీని బతికించలేమని చెప్పి ఎక్కడ చెప్పలేదు సార్, ఆర్టీసీని బతికించి తీరుతామని చెప్పి చెప్పినారు సార్, ఇదే ఇది కరెక్ట్ కాదు సార్, ఇది నిలాపనిందలేదు సార్, దయచేసి సార్ ఇది ఈ ఆగస్ట్ హౌస్ లో ఇట్లా పాసింగ్ రిమార్క్స్ లేకపోతే ఇవి చేసుకుంటా ముఖ్యమంత్రి గారిని అగౌరవపరిస్తే సార్ ఇది కరెక్ట్ కాదు సార్, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆర్టీసీ బతకదని బతికించామని చెప్పి ఎక్కడా చెప్పలేదు సార్, మీ దయచేసి మీ దగ్గర ప్రూవ్ ఉంటే చెప్పండి, కానీ లేకపోతే సార్ మీరు రికార్డులోంచి తొలగించాలి సార్ ఇది. ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు ఇంత ఆవేశంగా మాట్లాడే అవసరం లేదండి, ఇంత ఆవేశంగా మాట్లాడి అనవసరమైనట్టు కామెంట్ చేయకండి, సూచన చేయండి, అది ఉంటే చెప్తున్నాం కదా, వి హావ్ గివెన్ సఫిషియెంట్ టైం, మీకు టైం బాగా ఇచ్చాం, ప్లీజ్ కంక్లూడ్ సార్. నేనేమన్నా ఆ సమ్మె వల్ల ప్రాణాలు కోల్పోయారు కదా, అవి తిరిగి రావు కదా, అదేదో నిర్ణయం ముందే తీసుకుంటే ఎన్నో ప్రాణాలు బతికేది కదా అంటున్నా, ప్లీజ్ కంక్లూడ్.
అధ్యక్ష ఏ మీరు వివేక అధ్యక్ష లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది అధ్యక్ష లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో మద్యపానం అనేది కూడా రెండు ఇంటర్ రిలేటెడ్ ఉంది అధ్యక్ష మద్యపాన నిషేధం బెల్ట్ షాప్ల విషయంలో కూడా మద్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా నిషేధించమని చెప్పట్లేదు అధ్యక్ష అది విచ్చల విడిగా దొరకడంలా పొద్దున్న లేస న్యూసెన్స్ ప్రాబ్లం అయి కేసులు ప్రాబ్లం అయి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈరోజు అధ్యక్ష మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుల మీద మహిళల మీద అత్యాచారాలు కావద్దంటే మద్యాన్ని మనం తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఉంది దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అరే ఏంద్రబాబు రన్నింగ్ కామెంట్ మీరు మాట్లాడండి అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మన మన ప్రభుత్వానికి మన మంత్రి గారు మినిస్టర్ గారు ఆయన మాట్లాడేటప్పుడు అధ్యక్ష ఇంద్రబాయ్ అని మాట్లాడుతున్నాడు రికార్డుగా తొలగిస్తామండి దట్ విల్ రిమూవ్డ్